హైదరాబాద్ పాత బస్తీలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. దక్షిణ మండలం పరిధిలోని చార్మినార్, మదీనా, టపాజ్బుద్రా, మీట్ చౌక్, సంతోష్ నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత రహదారులపై సంచరిస్తున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల పాత బస్తీలోని గల్లీలో జరిగిన స్ట్రీట్ ఫైట్ లో నబిల్ అనే యువకుడు మృతి చెందిన నేపథ్యంలో పోలీసులు రాత్రివేళ రహదారులపై సోదాలు నిర్వహించారు. పాత బస్తీలోని 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన తనిఖీల్లో 300 మందికి పైగా యువకులను గుర్తించిన పోలీసులు వారిని స్థానికంగా ఉన్న ఫంక్షన్ హాల్ కు తరలించారు. ఈ తనిఖీలన్నీ దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగాయి. ఇక కార్డన్ సర్చ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తాతాజీ అందిస్తారు. తాతాజీ, తనిఖీలో ఎంతమంది యువకులను అరెస్ట్ చేయడం జరిగింది? అరెస్ట్ అయిన వారిపై కూడా పాత కేసులు ఏమైనా ఉన్నాయా? మహాలక్ష్మి, హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా అర్ధరాత్రి యువకులు సంచరించడం, అంతేకాకుండా వాళ్ళు నేరాలకు పాల్పడడం ఘటనకు సంబంధించి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కొన్ని రోజుల క్రితం గల్లీలో స్ట్రీట్ ఫైట్ లో చనిపోయిన నబీల్ మృతి కూడా ఇదే కారణమని పోలీసులు దీనిపై దృష్టి సారించడం జరిగింది. అర్ధరాత్రి దాదాపుగా సౌత్ జోన్ పోలీసులు సౌత్ జోన్ పరిధిలో దాదాపుగా 17 పోలీస్ స్టేషన్ల పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్ల పోలీసులు రాత్రి కార్డన్ సర్చ్ నిర్వహించారు. కార్డన్ సర్చ్ లో భాగంగా దాదాపుగా 300 మంది యువకులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. 300 మంది యువకులకు సంబంధించి కూడా రాత్రి అంతా కూడా వాళ్ళు రహదారులపై సంచరించడం, అంతేకాకుండా రహదారులపై మా కాలనీల్లో వాళ్ళు వివిధ కార్యక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా 300 మంది యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీటికి సంబంధించి ప్రధానంగా యువకులంతా కూడా వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ నిర్వహించే పనిలో పడ్డారు పోలీసులు. ఎందుకంటే గత కొద్ది కాలంగా కూడా హైదరాబాద్ పాత బస్తీలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం, అంతేకాకుండా వీళ్ళు యువకులు నేరాలకు పాల్పడుతున్న విషయాన్ని కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎందుకంటే అర్ధరాత్రి పూట పాత బస్తీలో అర్ధరాత్రి వీళ్ళు నేరాలకు పాల్పడుతున్న విషయాన్ని పోలీసులు ప్రత్యేకంగా తీసుకున్నారు. ఎందుకు నబీల్ చనిపోయిన తర్వాత ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం, ఇది పోలీసులు ఈ విధంగా కార్డన్ సర్కిల్ నిర్వహించారు. వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత వీళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ నిర్వహించే పనిలో పడ్డారు పోలీసులు. లక్ష్మి, తాదాజీ అంటే కేవలం స్ట్రీట్ ఫైట్ల నేపథ్యంలోనే నివారణలో భాగంగా తనిఖీలు నిర్వహించారా, లేదంటే మిగతా నేరాలు కూడా కంట్రోల్ చేసే ఉద్దేశంతో తనిఖీలు నిర్వహించడం జరిగిందా? మహాలక్ష్మి, ఒక్క స్ట్రీట్ ఫైట్ అయిన కాదు, హైదరాబాద్ పాతకొస్తేలో కొంతకాలంగా రాత్రి పూట వీళ్ళు యువకులు సంచారం చేయడం, రహదారుల్లో సంచారం చేయడం, అంతేకాకుండా వివిధ నేరాలకు పాల్పడుతున్నారు. స్ట్రీట్ ఫైట్ తో పాటు పలు విధాలుగా హోటల్స్ దగ్గర ఉండడం, అంతేకాకుండా వివిధ కార్యక్రమాలు అంటే నైట్ లైఫ్ ఎక్కువ పాతకొస్తేలో నైట్ లైఫ్ ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు యువకులు అనేది అక్కడ ప్రధానంగా వెలువడుతున్న ఆరోపణ. హోటళ్ల దగ్గర అంతేకాకుండా వివిధ నేరాలకు కూడా పాల్పడుతున్నారు అనేది కూడా అక్కడ కొంతకాలంగా ఆరోపణ వినిపిస్తుంది. అంతేకాకుండా గతంలో చూసుకుంటే ఎన్నో నేరాల విషయంలో ఒక గంజాయి, అంతేకాకుండా వివిధ అసాధించిన కార్యక్రమాలు పాడవడం, రహస్య సంబంధించిన రహస్య ప్రదేశాల్లో వీరు ఉండడం, ఇలాంటివన్నీ కూడా చాలా నేరాలకు పాల్పడుతున్నారన్న విషయాన్ని పోలీసులు గతకాలంగా గమనిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులకు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో వీళ్ళందరూ పోలీసులు కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించి ఏ ప్రాంతంలో కూడా నైట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న యువకులు, అంతేకాకుండా వివిధ నేరాల్లో భాగస్వాములవుతున్న యువకులకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు అదుపులో తీసుకున్న 300 యువకులు ఎవరైతే నేరాలున్నాయనే విషయంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతానికి వాళ్ళకి అదుపులోకి తీసుకున్న యువకులను మాత్రం వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాలని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. మహాలక్ష్మి, రైట్, థ్యాంక్ యూ తాతాజీ.